హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక రిసార్ట్ ప్రాపర్టీని తీసుకొని మీ ముందుకు వస్తున్నామండి. సో ఇదేంటంటే మనకు ఒక 1BHK స్టూడియో అపార్ట్మెంట్ అయితే మనకు దీంట్లో అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే వచ్చినాయండి దీంట్లో. సో ఇది నేచర్ రిసార్ట్ అనమాట. నియర్ మనకు శంకర్పల్లి మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర అయితే వస్తుందన్నమాట. సో ఈ కనెక్టివిటీస్ చూపిస్తానండి. సో ఈ కనెక్టివిటీ ఏదైతే ఈ లైన్ చూపిస్తున్నాం కదా, ఎల్లో కలర్ లైన్, ఇది చూసినట్లయితే మెహతాబ్ ఖాన్ కూడా నుంచి మనకు నవాబ్పేట వరకు ఈ కనెక్టివిటీ అయితే మనకు ఇది నవాబ్పేట అండి. సో కనెక్టివిటీ అయితే చూపిస్తున్నాను, ఇది మెహతాబ్ ఖాన్ గూడెం. అలాగే మనకు ఈ లైన్ అయితే చూస్తున్నారు కదా, ఇది చూసినట్లయితే మనకు మోమిన్పేట్ ఎంకతల, దీని తర్వాత మనకు మెహతాబ్ ఖాన్ కూడా మహాలింగాపురం, ఇది శంకర్పల్లికి కనెక్టివిటీ రోడ్ అనమాట. సో ఈ ఏరియా మొత్తం ఫుల్లీ డెవలప్ అవుతుందండి. సో ఇదేంటంటే రిసార్ట్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 35 ఏకర్స్లో 3 ఏకర్స్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి, 1BHK స్టూడియో అపార్ట్మెంట్స్. సో మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే అలాగే ఒక మంచి రెంటల్ పర్పస్ అయితే వస్తుందన్నమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో విల్లాస్ కూడా ఉంటాయండి. సో విల్లాస్ కూడా మనకు 35 ఏకర్స్లో విల్లాస్ కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే దీంట్లో బైబ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది. సో 150 విల్లాస్ అయితే ఉంటాయండి, 500 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. ఇది అనమాట ఈ మనకు స్విమ్మింగ్ పూల్, తర్వాత ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయనే దాని గురించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో గ్రీనరీ కాన్సెప్ట్లో అయితే ఉంటాయి. ఇదో ప్రైమ్ విల్లాస్ అనమాట అండి. సో విల్లాస్ చూసినట్లయితే ఎలివేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. సో బ్యాక్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ వ్యూ అయితే విల్లాస్ అయితే చూడొచ్చు అనమాట, విత్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఇస్తారనమాట. తర్వాత మనకు గ్రాండ్ విల్లా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, తర్వాత మనకు లగ్జరీగా అయితే విల్లాస్ అయితే ఉంటాయి. సో మనకు 1BHK స్టూడియో అపార్ట్మెంట్స్ అయితే చెప్పాను కదా, సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఎలివేషన్స్, స్టూడియో అపార్ట్మెంట్స్ అనమాట ఇవి. అలాగే ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే బ్యూటిఫుల్ వాటర్ బాడీస్ అయితే ఉంటాయి, కిడ్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ జిమ్, సీనియర్ సిటిజన్ ఏరియాస్, లాన్స్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు, మల్టీపర్పస్ మల్టీప్లేయర్ కోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఇవన్నీ చిల్డ్రన్స్ ప్లేస్ ఇవన్నీ అయితే ఉంటాయండి, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, తర్వాత లీజర్ కోసం మనకు సపరేట్గా మనకు అన్ని అయితే ఉంటాయి ఎమ్యూనిటీస్. దీంట్లో మనకు ఎమ్యూనిటీస్ చూసినట్లయితే డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జిమ్ము, యాంఫీ థియేటర్, టెన్నిస్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, తర్వాత స్పా, సెలూను, జాకూజీ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో స్పెసిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు అనమాట, స్పెసిఫికేషన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే మనకు 500 స్క్వేర్ యార్డ్స్ 1BHK స్టూడియో అయితే ఉంటాయండి. సో ఇవి వచ్చేసరికి మనకు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, తర్వాత మనకు ప్యాంట్రీ లాగా కిచెన్ ఒకటి, ఒక టాయిలెట్, తర్వాత మనకు డైనింగ్ ఏరియా, తర్వాత సిట్అవుట్ కోసం ఇవన్నీ అయితే మనకు బాల్కనీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. తర్వాత ఇది సేమ్ అండి, సో ఆప్షన్ 2 అనమాట. 500 స్క్వేర్ యార్డ్స్ ఇవన్నీ స్టూడియో అపార్ట్మెంట్స్ యొక్క మనకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. అలాగే దీంట్లోనే మనకు కమర్షియల్ కూడా రాబోతుందండి. సో ఒక మాల్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ మాల్ ఎలా ఉంటుంది, మాల్లో ఏమేమి ఉంటాయనే దాని గురించి అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది మాల్ వచ్చేసరికి. సో దీంట్లో మనకు ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఫ్రీగా ఉంటుందన్నమాట. మాల్ ఎలివేషన్స్ అయితే చూడండి, చాలా మంచి ఎలివేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మాల్, తర్వాత విల్లాసు, మనకు 1BHK స్టూడియో అపార్ట్మెంట్స్, తర్వాత రిసార్ట్, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. సో చూడొచ్చు అనమాట, మనకు యాంపిల్ పార్కింగ్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో అసలు ఆఫర్ ఏముంది మనకు అనే దాని గురించి తెలుసుకుందామండి. సో ఇదన్నమాట నేచర్ రిసార్ట్ అనమాట. సో 35 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. సో 35 ఏకర్స్లో ఏమేమి ఉంటాయనే దాని గురించి ఇప్పుడు చూద్దామండి. సో అవుట్ ఆఫ్ 35 ఏకర్స్లో 22 ఏకర్స్ రిసార్ట్, దీంట్లో 1 లాక్ మెంబర్షిప్ అయితే ఉంటుందండి. బెనిఫిట్ చూసినట్లయితే మనకు 30% డిస్కౌంట్ ఆన్ ఫుడ్ ఎమ్యూనిటీస్ మీద అయితే ఉంటుంది ఫర్ 11 ఇయర్స్కి. అలాగే 12 డేస్ ఫ్రీ ఫర్ స్టేయింగ్ ఇన్ ద ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుందండి. అలాగే బైబ్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో 2 లాక్స్ ప్లస్ మనకు ఎవ్రీ ఇయర్ 30% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే 10 ఏకర్స్లో విల్లాస్ ఉంటాయండి, 500 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్, అంటే 2000 SFT బిల్టప్ ఏరియా అయితే ఉంటుంది. సో 100% పేమెంట్ ఆప్షన్లో 1.3 క్రోర్స్, 50-50లో 1.5 క్రోర్స్, అలాగే 20-80లో 1.75 క్రోర్స్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ అయితే బైబ్యాక్లో 2.60 CR అయితే వస్తుందన్నమాట. అలాగే 3 ఏకర్స్లో స్టూడియో అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి, 500 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో అయితే మనకు పర్ మంత్ 6K రెంట్ అయితే వస్తుంది. సో 12 లాక్స్ అయితే పడుతుందండి. సో బైబ్యాక్ అయితే మనకు 3 ఇయర్స్ తర్వాత మనకు 26.16 లాక్స్ అయితే రిటర్న్స్ అయితే మనకు వస్తాయన్నమాట. సో 12 లాక్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత బైబ్యాక్లో మనం అమ్ముకున్నా కూడా ఆల్మోస్ట్ 26 లాక్స్ అయితే మనకు రిటర్న్స్ వస్తాయండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.